తిరుమల సప్తగిరులకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ఆదివారం కూడా కావడంతో వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 13 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయము పడుతోంది. శనివారం 77848 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 39317 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 2,95 లక్షల రూపాయలు వచ్చింది. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద,